ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కనీసం ఒక్క చుక్కంత ఆధ్యాత్మికతనైనా అందించడమే ఈశాక్రియ ఉద్దేశం ఒక్క చుక్కే కదా అని దాన్ని తక్కువ అంచనా వేయకండి ఒక్కొక్క చుక్కే ఓ సముద్రం ఒక వ్యక్తి తన అత్యున్నత సామర్థ్యాన్ని చేరుకోవడానికి ఇది ఒక శక్తివంతమైన ఉపకరణం ఈశాక్రియ అభ్యాసంతో మీరు ప్రయోజనాలను పొంది ఇతరులతో పంచుకుంటారని మేము ఆశిస్తున్నాం ఈశా అంటే సృష్టికి అర్థం క్రియ అంటే ఆ దిశగా జరిపే అంతర్గత చర్య అని అర్థం కర్మ అంటే బయటివైపుగా జరిపే చర్య అని అర్థం మీరు మీ శరీరంతో మీ మనస్సుతో మీ ఎమోషన్స్తో లేదా మీ భౌతిక శక్తులతో చర్యను నిర్వహిస్తే దాన్ని కర్మ అంటాము వీటిలో దేనితోనూ సంబంధం లేని ఒక అంతర్గత చర్యను మీరు నిర్వహిస్తే దీనిని క్రియా అంటాము అయితే క్రియ అనేది చాలా సులువైన ప్రక్రియ కానీ అసత్యం నుంచి సత్యానికి నిరంతరంగా సాగడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనం మరింత క్లిష్టమైన సమర్థవంతమైన ప్రక్రియలు ఉన్నాయి కానీ వాటికి తయారీ అవసరం వాటికి ఒక విధమైన బోధన అవసరం వాటిని ఎవరైనా నేర్పించాలి అంటే ఎంతో శిక్షణ అవసరం కానీ ఈ ప్రక్రియ ఎటువంటిదంటే సాధారణంగా అన్ని ప్రక్రియలు ఒక మనిషిని ఈ దిశలో తీసుకెళ్లే అన్ని ఆధ్యాత్మిక ప్రక్రియలు శారీరకమైన మార్పులను కూడా కలిగి ఉంటాయి ఎక్కడైతే శారీరకమైన మార్పులు కూడా కలగలిసి ఉంటాయో వాటిలో టీచర్ బాగా శిక్షణ పొంది ఉండడం చాలా ముఖ్యమైనది లేదంటే మీరు ఇప్పుడు అంతటా నడుస్తున్నటువంటి వింత యోగాల్ని సృష్టించడం మొదలు పెడతారు అవి మేలు కంటే కీడునే ఎక్కువ కలిగజేస్తాయి అయితే ఏవైతే శారీరకమైన మార్పులను కలిగి ఉండవో కానీ ఆధ్యాత్మిక పరివర్తనను తీసుకువస్తాయో ఆ అంశాలు ఆ ప్రక్రియలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి వాటిని అందరికీ నేర్పించవచ్చు దీనిని నేర్పించాలని ఎవరికైనా మనసులో కనీసం ఒక చిన్న సదుద్దేశం ఉన్నా వారిలో దాదాపు ప్రతి ఒక్కరికి దీనిని నేర్పించే అధికారాన్ని కల్పించవచ్చు ఆ మాత్రం సంకల్పం ఉన్నట్టయితే ప్రతి వారు నేర్పించవచ్చు మనం ఇప్పుడు ఈ ప్రక్రియను చేద్దాం ఇది ఏమిటి దాని గురించి మీరు కాస్తంత అర్థం చేసుకోవలసి ఉంటుంది ప్రస్తుతం ఇక్కడ అందరూ శ్వాస తీసుకుంటున్నారా దయచేసి చెక్ చేసుకోండి ఏది ఎల్లకాలం ఉంటుందని అనుకోకండి అది ఎల్లకాలం ఉండదు ఏదో ఒక రోజు అది ఆగిపోతుంది తెలుసా మీరు నిజంగా శ్వాస తీసుకుంటున్నారా దయచేసి చెక్ చేసుకోండి అది ఎల్లకాలం ఉంటుందని అనుకోకండి మీరు నిజంగా శ్వాస తీసుకుంటున్నారా ఈ గాలి పీల్చుకోవడం వదలటం పీల్చుకోవడం వదలటం పీల్చుకోవడం వదలటం తర్వాత పీల్చుకోవడం జరగలేదు మీ పని అయిపోయింది చూడండి మీరెంత సున్నితంగా ఉన్నారు ఈ ఒక్క శ్వాస లోపలికి వెళ్ళకపోతే మేమెక్కడ చూసినా మీరు చుట్టుపక్కల కనిపించరు ఒక పక్కేమో చాలా సున్నితమైనది మనిషి జీవితం మరో పక్క అది ఎంత పటిష్టమైనది ఒక మనిషి ఈ ప్రపంచంలో ఎన్ని పనులు చేయగలడు ఒక పక్కేమో అది చాలా సున్నితమైనదిగా కనిపిస్తుంది పరిశీలించి చూడండి అది తిరిగి రాకపోతే ఉఫ్ చాలా సున్నితమైనది కదా మీరు ఎల్ల కాలం ఉంటుందని అనుకుంటున్నారు మీరు దాని పట్ల స్పృహతో లేరు మీరు స్పృహతో ఉండి దాన్ని గమనించినట్లయితే అది చాలా సున్నితమైన జీవితం మరోపక్క అది ఎంత పటిష్టమైనది ఎన్ని పనులను చేయగలదది సృష్టి అందం సున్నితంగా బ్యాలెన్స్ చేయబడింది ఎంత సున్నితంగా అంటే మీరు దాన్ని డిస్టర్బ్ చేయలేరు అంత ఈజీ కాదు తెలుసా సృష్టి మొత్తం ఇలానే ఉంది అది జస్ట్ అలా ఉంది అది సృష్టికర్త నైపుణ్యాన్ని తెలియజేస్తుంది అది చాలా సున్నితంగా బ్యాలెన్స్ చేయబడింది దాని అర్థం అది సృష్టికర్త నైపుణ్యాన్ని తెలియజేస్తుంది స్పష్టం చేస్తుంది సృష్టిస్తున్న దాని నైపుణ్యం ఎటువంటిదంటే అది దాన్ని చాలా సున్నితంగా ఉంచగలదు కనుక అది సృష్టికర్త సాహసం ఒక్క శ్వాసను మీరు లోనికి తీసుకోకపోతే మీ పని అయిపోతుంది కానీ సృష్టికర్తకు రూపకల్పనలో అంతటి ధీమా ఉంది కనుక ఈ శ్వాస అనేది కేవలం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల మార్పిడి గురించి కాదు యోగాలో దీన్ని లో అంటాం శ్వాసను అంటారు ఇప్పుడు నేను మిమ్మల్ని మీ శ్వాసను గమనించమని అన్నట్లయితే ఏదైతే ప్రజలు ఈ రోజుల్లో చాలా మీరు శ్వాసను గమనించలేరు మీరు శ్వాసను గమనిస్తున్నామని కానీ మీరు శ్వాసను గమనించడం లేదు మీరు కేవలం గాలి కదలిక వలన కలిగిన సెన్సేషన్స్ అంతే మీ పక్కన కూర్చున్న వ్యక్తి మీ చేతిని తాకినట్టయితే ఆ వ్యక్తి స్పర్శ మీకు తెలుసు అని మీరు అనుకుంటారు కానీ మీకు తెలీదు మీకు కేవలం మీ శరీరంలో కలిగిన సెన్సేషన్స్ మాత్రమే తెలుసు అవతలి వ్యక్తి ఎలా భావిస్తాడనేది మీకు తెలియదు మీ శరీరంలో ఎటువంటి సెన్సేషన్ కలిగిందనేది మాత్రమే మీకు తెలుసు నేను చెప్పేది మీకు అర్థమవుతోందా కనుక ప్రస్తుతం మీకు శ్వాస తెలియదు మీకు కేవలం శ్వాస వలన కలిగే సెన్సేషన్స్ మాత్రమే తెలుసు అయితే మేము కూర్మ నాడి అన్నప్పుడు మేము సెన్సేషన్స్ గురించి మాట్లాడటం లేదు మేము ఆ శ్వాస గురించే మాట్లాడుతున్నాము కూర్మనాడిని ఒక తీగగా పేర్కొంటారు అది ఒక తీగలాగా ఉంటుంది తెగిపోని తీగలాగా అదెలా సాగుతూనే ఉంటుంది ఈ తీగే మిమ్మల్ని ఈ శరీరంతో ముడిపెడుతుంది నేను మీ శ్వాసను తీసేస్తే మీరు మీ శరీరం వేరైపోతాయి మీరేదైతే ఒకటి అనుకున్నారో అవి రెండవుతాయి అది మొదటి మాయ రెండు ఉన్నాయి కానీ ఒకదానిలా ప్రవర్తిస్తున్నాయి మాయ మొదలవుతుంది కనుక నేను శ్వాసను లాగేస్తే మీరు మీ శరీరం వేరైపోతాయి మీరు వేరైపోవాలని మాకు లేదు అయితే మీ స్పృహ శ్వాసతో పాటుగా ప్రయాణిస్తే మీ జాగరూకత శ్వాస మార్గంలో ప్రయాణిస్తే తగినంత పరిశీలనగా అప్పుడు ఈ రెండు ఒకటి కాదని మీరు చూస్తారు స్పష్టంగా చూస్తారు మీరు మీ శరీరం వేర్ అవుతాయి మీరు మీ మనస్సు వేర్వవుతాయి స్టాండ్ మీరు మీ శరీరం మీరు మీ మనస్సు ఒకదానితో ఒకటి దూరంగా ఉన్నట్టయితే అప్పుడు సడన్గా మీ శరీరాన్ని మీ మనస్సును ఉపయోగించి మీ సామర్థ్యం చెప్పలేనంత పెరగటం ప్రస్తుతం ఒకటి నుంచి పది వరకు లెక్కించాలనుకోండి సరే పది అన్నిటికంటే ఎక్కువ అలా అయితే కనుక మీరు ఈ శరీరంతో మమకారం పెంచుకున్నట్టయితే లేదా ముడిపడి ఉన్నట్టయితే మీరు ఒకటి కంటే తక్కువ అక్కడ ఉన్నట్టు ఈ రెండు వేరవుతే సడన్ గా మీరు దాకా వెళ్ళవచ్చు మనసును శరీరాన్ని ఉపయోగించే మీ సామర్థ్యం ఎంతగా పెరుగుతుందంటే మీరు వేరొకరికి దాదాపుగా ఒక సూపర్ హ్యూమన్ గా కనపడతారు కానీ నేను చెప్తున్నాను ఇది కేవలం మనిషిగా ఉండటం ఇది సూపర్ హ్యూమన్ గా ఉండటం గురించి కాదు ఇది మనిషిగా ఉండడమే సూపర్ అని గ్రహించే దాని గురించి అవును మనిషిగా ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు ఇప్పుడు క్రియలో కేవలం ఇవి ఉంటాయి ప్రస్తుతం మీ జీవితంలో మీ ఆలోచన చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది కనుక దాన్ని వాడుకుందాం అలాగే మీ శ్వాస ప్రాణాధారం కనుక దాన్ని వాడుకుందాం వీటితో పాటు జాగరూకత లేకుండా ప్రస్తుతం మీరిక్కడ ఉన్నారన్న విషయం కూడా మీకు తెలియదు మీరు జాగరూకులుగా లేకపోతే మీరు సజీవంగా ఉన్నారా మరణించారా లేదా మీరు అసలు ఉన్నారా లేదా అనే విషయం కూడా మీకు తెలియదు కనుక ఈ మూడు అంశాలు మీ ఆలోచన మీ శ్వాస మీ జాగరూకత వీటిని మీరు సరైన కాంబినేషన్ లో ఉపయోగిస్తే మెల్లిగా మీకు మీ శరీరానికి మధ్య కాస్తంత దూరం ఏర్పడడం మీరు చూస్తారు ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా అసత్యం నుంచి సత్యానికి సాగుతారు